నమస్కారం ప్రసాద్, మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, క్యూఎన్ ఎపిసోడ్ 101 కి అందరికి స్వాగతం. ఈ వీక్ క్యూఎన్ క్వశ్చన్స్ అయితే చూసేద్దాం. అండ్ క్వశ్చన్స్ అడగాలనుకుంటే మీ ట్విట్టర్లో కూడా చేస్తారు, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అని యూజ్ చేసి. అండ్ ట్విట్టర్లో ఎవ్రీ అంటే సాటర్డే ఆర్ ఫ్రైడే ట్వీట్ అయితే పెడతారు క్వశ్చన్స్ అడగడానికి, దాని కింద మీరు క్వశ్చన్స్ అయితే అడగవచ్చు. ఇంకా మనం ఈ వీక్ క్వశ్చన్స్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ క్వశ్చన్స్ సాయి కుమార్ అడుగుతున్నారు. బెస్ట్ టీవీస్ 50K లోపు వీడియో చేయమని అడుగుతున్నారు. మేము ఓన్లీ ఆన్లైన్ ఏదైతే లాంచ్ అవుతున్నాయో వాటి మాత్రం మనకు మాకు వస్తుంటే వాటిని అన్బాక్స్ చేసి మీకు చూపిస్తూ ఉంటాం. ఒకసారి నా సజెషన్, ఎప్పుడైనా కానీ టీవీ మీరు వెళ్ళండి, ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళండి. మీకు ఆన్లైన్లో దొరికే అన్నీ మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అక్కడ మీకు డిస్ప్లే క్వాలిటీ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీకు ఏది నచ్చితే అది మీరు తీసుకోండి. 50,000 లోపు అంటే వన్ప్లస్ U1 ఉంటుంది. మేము ఆన్లైన్ మేము యూజ్ చేసిన వారు చెప్పగలం. వన్ప్లస్ U1 ఒకటి, రియల్మీ SLE టీవీ ఒకటి. ఇవి కొద్దిగా మీకు ఆ ప్రైస్లో నేను చూసిన వాటిలో నేను యూజ్ చేసిన వాటిలో అయితే రెండు కొద్దిగా బెటర్ అనిపించింది నాకైతే. ఇంకా మీరు ఆఫ్లైన్కి వెళ్తే మీకు శాంసంగ్, ఎల్జీ, సోనీ ఈ మూడు బ్రాండ్స్లో మీకు ఇంకా బెటర్గా దొరుకుతాయి. మాకు తెలిసే దొరకవు బెటర్గా మీకు, ఎందుకంటే మీకు 50,000 పైన వెళ్తాయి. ఎల్జీ నానో సెల్ మీరు తీసుకోవాలని IPS ప్యానల్ మీకు 60-70,000 దాకా ఉంటుంది. అండ్ సోనీ బ్రావియా కూడా మీకు 60-70,000 దాకా ఉంటుంది. శాంసంగ్ కూడా మీకు 60-70,000 దాకా ఉంటుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ మీకు ఏమైనా ఆఫర్స్ ఇట్లాంటి వాటిలు ఇంకా ఏమి తక్కువకి వస్తాయేమో ఒకసారి చెక్ చేసి. నేను ఆఫ్లైన్కి వెళ్ళాను, ఎల్జీ OLED నేను తీసుకుంది. అది 1,20,000 ఏమో పడింది నాకు. ఆఫ్లైన్కి ఆన్లైన్కి పెద్దగా తేడా అయితే ఏం లేదు ప్రైస్ విషయంలో కూడా. ఒకసారి చెక్ చేసుకొని డిస్ప్లే క్వాలిటీ అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత నిర్ణయం అయితే తీసుకోండి. మా ఆన్లైన్లో అయితే మీకు ఏవైతే నేను అన్బాక్సింగ్ చేస్తున్నావన్నీ మీరు మన ఛానల్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి స్వరాజ్ అడుగుతున్నారు, ఆయన యూట్యూబర్స్ ఎక్కువ వాళ్ళు రెవెన్యూ రివీల్ చేయి ఎందుకు రివీల్ చేయని అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి యూట్యూబర్స్కి రెవెన్యూ ఎవ్రీ మంత్ ఒకలాగా ఉంటుంది, జాబ్ కాదు. ఇప్పుడు నేను ఈ మంత్ ఏం వీడియో చేయలేదు, జీరో వీడియో చేశానంటే నాకు రెవెన్యూ ఏముండదు. సో అది ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, మనం ఎన్ని వీడియోస్ చేస్తున్నాం, ఎన్ని యాడ్స్ ప్లే అవుతున్నాయి, యాడ్ రేట్ ఎంత, ఏ యాడ్స్ ప్లే అవుతున్నాయి, చాలా ఫ్యాక్టర్స్ అయితే మీకు డిపెండ్ అయి ఉంటాయి. సో అందుకే ఒక మంత్ వీళ్ళు చెప్పారనుకోండి, ఒక మంత్ ఎవరైనా మాకు 2 lakhs 3 lakhs వస్తున్నాయి అనుకోండి, నెక్స్ట్ మంత్ అవే రావు వాళ్ళకి. నెక్స్ట్ మంత్ 50,000 60,000 కూడా రావచ్చు వాళ్ళకి. సో అట్లా ఉంటుంది యూట్యూబ్ రెవెన్యూ అనేది. సో అందుకే ఎవరైనా రివీల్ చేసినా కానీ మీకు ఎవ్రీ మంత్ ఒక రెవెన్యూ ఉంటుంది, మీరు ఒకసారి చెక్ చేసుకున్నా కానీ. అందుకే మ్యాక్సిమం అయితే రివీల్ చేయరు. యావరేజ్ రెవెన్యూ అయితే చెప్పవచ్చు వాళ్ళు, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అలాంటి వాళ్ళు చెప్పాలనుకుని చెప్పవచ్చు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ మీద డిపెండ్ అండి యూట్యూబర్స్ మీద. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి పృథ్వీ అడుగుతున్నారు, మనం మోస్ట్లీ కాల్ లిఫ్ట్ చేయగానే హలో అని ఎందుకు అంటాము? మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సేయింగ్ హలో ఈజ్ ద టెలిఫోన్ ఇన్వెంటర్ వైఫ్స్ నేమ్. హీ వాంట్స్ టు టాక్ హిస్ వైఫ్, దట్స్ వై హీ ఈజ్ ఇన్వెంటెడ్ టెలిఫోన్. ఈజ్ ద ట్రూ? ఇది నిజమైతే కాదు, ఇది జస్ట్ రూమర్ మాత్రమే. గ్రహం బెల్ ఎవరైతే ఇన్వెంట్ చేస్తారో తను అవతల పర్సన్ మనం గ్రీట్ చేయాలి. ఖచ్చితంగా మనం ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడు గ్రీట్ చేయాల్సి ఉంటుంది కదా. సో దానికి ఎహో అని చెప్పేసి ఒక పదాన్ని అయితే అనుకున్నాడు, ఫ్రెంచ్ అది. కాకపోతే తర్వాత థామస్ ఎడిసన్ ఎవరైతే వాళ్ళకి సజెషన్ ఇచ్చిందోసరికి హలో అని చెప్పేసి, ఫ్రెంచ్లో ఎహో అన్నా కానీ హలో దేర్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ తర్వాత కాలక్రమేణా అది హలో అని చెప్పేసి మారిపోయింది. అది ఒక గ్రీటింగ్ అన్నమాట. అంటే మనం అవతల పర్సన్ని టెలిఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత కానీ మనం ఒకరినొకరు గ్రీట్ చేసుకోవడానికి హలో అనే పదాన్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ హలో హెల్లో అని చాలా ఉండేవి, లాస్ట్కి హలో అని చెప్పేసి సెట్ అయిపోయింది. ఇదైతే నిజం కాదు. తన గర్ల్ ఫ్రెండ్ నేమ్ అని గ్రహం బెల్ గర్ల్ ఫ్రెండ్ నేమ్ బెల్ అని చెప్పేసి, మార్గరెట్ బెల్ న్యాచురల్ పేరు అయితే, అదంతా నిజమైతే కాదు. ఇదైతే ఇది జస్ట్ అది క్రియేటెడ్ హలో అనేది గ్రీటింగ్ కోసమే తయారు చేశారంటే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మెగా 1454 అడుగుతున్నారు, చూసే ఆప్షన్ బ్రో, వన్ సైడ్ లవ్, టూ సైడ్ లవ్, పేరెంట్స్ లవ్, సింగిల్. ఒక్కొక్కరికి ఒక్కో లవ్ ఇష్టం, అన్ని లవ్. ఈరోజు వ్యాలంటైన్స్ డే అనుకుంటే వీడియో పోస్ట్ అయ్యే రోజు, అన్ని లవ్. ఏదైనా లవ్ గొప్పదే అంతే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఆది తిడుతున్నారు, బ్రో మీ స్టూడియోలో ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు 4 డెస్క్ ఉన్నాయి కదా, స్టాఫ్ అందరికీ ఛానల్ యాసెస్ ఉంటుందా లేదా ఓన్లీ మీ డెస్క్ మాత్రమే యాసెస్ ఉంటుందా? ఓన్లీ నాకు అండ్ మా తమ్ముడు డెస్క్ మాత్రమే యాసెస్ అవుతూ ఉంటుంది, ఛానల్ యాసెస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సాగిల్ అడుగుతున్నారు, హాయ్ ప్రసాద్ అన్న, మా క్వశ్చన్కి రిప్లై ఇవ్వాలి అంటే మేము ఏం చేయాలి? క్వశ్చన్స్ అడగాలి, క్వశ్చన్ కనపడితే మాత్రం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, అన్ని రిప్లై ఇవ్వలేం. మ్యాక్సిమం కనపడిన వాటికల్ రిప్లై ఇస్తుంటాం. అండ్ ఏదైనా మంచి క్వశ్చన్స్ ఏమన్నా తగిలితే క్వేన్ కూడా చూస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ సరికి కృష్ణవంశ అడుగుతున్నారు, వీడియోస్లో గ్రీన్ స్క్రీన్ ఓన్లీ గ్రీన్ మాత్రమే ఎందుకు యూజ్ చేస్తారు, వేరే కలర్ యూజ్ చేస్తారు? వేరే కలర్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు, బ్లూ, కొన్ని కలర్స్ అయితే ఉంటాయి, గ్రే కూడా యూస్ చేస్తుంటారు అనుకుంటా, గ్రీన్ ఇట్లా చాలా కలర్స్ అయితే ఉంటాయి, అన్ని కలర్స్ యూస్ చేస్తూ ఉంటారు. సినిమాల్లో కూడా బ్లూ చూస్తుంటాను నేను, యూస్ చేస్తూ ఉంటారు. ఏదైనా యూస్ చేయొచ్చు, అది థిక్ కలర్,
అంటే మన షర్ట్ కలర్కి మ్యాచ్ అవ్వకూడదు, మనం రెగ్యులర్గా వేసే కలర్స్కి అయితే మ్యాచ్ అవ్వకూడదు, ఎందుకంటే అది మ్యాచ్ అయింది అనుకోండి మనం కూడా కట్ అయిపోతాం దాంతోపాటు. సో వెనక గ్రీన్ ఉండి నువ్వు గ్రీన్ షర్ట్ వేసుకున్నావు అంటే నువ్వు కూడా నిన్ను కూడా మొత్తం లేపేసిద్ది అనమాట ఇక్కడ. సో అది కూడా చూసుకోవాలి. నిష్కోసరికి శివతేజ్ అడుగుతున్నారు అన్న, సబ్స్క్రైబర్స్లో ఎవరికైనా జాబ్ ఇస్తారా? సబ్స్క్రైబర్స్ ఎవరికైనా ఇప్పుడు మన దగ్గర ఏమి ఎంతమంది చేయడానికి కూడా ఏమి ఉండదు. ఇప్పుడు ఉన్నవాళ్ళు డాంగ్లీ కానీ విజార్డ్ కానీ నా సబ్స్క్రైబర్సే వాళ్ళు. అండ్ ఫ్యూచర్లో కూడా నేను బిజినెస్లు చేస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్కి మ్యాక్సిమం అవన్నీ జాబ్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ సార్కి పాండలు అడుగుతున్నారు, హాయ్ అన్న మొబైల్స్కి అప్డేట్ వస్తాయి కదా, అప్పుడు కంపెనీ వాళ్ళు మొబైల్ ఛార్జింగ్ స్పీడ్ తగ్గియొచ్చా? తగ్గియొచ్చు, క్యాపింగ్ ఉంటుంది తగ్గియొచ్చు, వాళ్ళ ఇష్టం అది, మ్యాక్సిమం తగ్గించరు. నెక్స్ట్ టెలిఫోటో లెన్స్కి పెరిస్కోపిక్ లెన్స్కి డిఫరెన్స్ అని అడుగుతున్నారు. టెలిఫోటో లెన్స్ మనకి ఆప్టికల్ జూమింగ్కి ఉపయోగపడతాయి, మనకి మూవింగ్ పార్ట్స్ ఏమి ఉండవు. పెరిస్కోపిక్ లెన్స్ మనకి లాంగర్ డిస్టెన్స్ మనం జూమ్ చేయడానికి ఫోకల్ లెన్స్ ఇంకా బెటర్ ఉంటాయి. అండ్ దాంతోపాటు దీనిలో మూవింగ్ పార్ట్స్ కూడా ఉంటాయి, మనకి ప్రిజమ్స్ ఇట్లా మిర్రర్స్ ఇట్లాంటివి కూడా లెన్స్లో అయితే ఇంక్లూడ్ చేస్తాయి. పెద్దగా ఉంటాయి, చూడడానికి కూడా చాలా పెద్దగా కనిపిస్తుంటాయి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే. సో ఈ పెరిస్కోపిక్ లెన్స్ మోస్ట్లీ ఎక్కువ డిస్టెన్సెస్ మీరు ఏమైనా జూమ్ చేయాలనుకుంటే యూజ్ చేయడానికి ఉపయోగపడతాయి. టెలిఫోటో లెన్స్ మీరు తక్కువ డిస్టెన్సెస్ మీరు జూమ్ చేసి ఫోటో తీయడానికి అయితే ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఎల్ఈడి టీవీస్ దగ్గర సౌండ్ బార్స్ పెడితే టీవీలో ఎల్ఈడి లైట్ డ్యామేజ్ అవుతుంది, అట్లాంటిది ఏం లేదు బ్రో, అందరూ యూజ్ చేస్తున్నారు సౌండ్ బార్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మేఘశ్యామ్ అడుగుతున్నారు, రివ్యూ యూనిట్స్ డ్యామేజ్ అయితే మీరు కంపెనీకి మనీ ఏమైనా పే చేయాలి? ఒకవేళ వాళ్ళు అడిగితే పే చేయాల్సి ఉంటుంది, మ్యాక్సిమం అడగరు. ఇంతవరకు అయితే ఒకటే అయింది వన్ ప్లస్, ఇంతవరకు అడగలేదు ఆ ఫోన్, అడిగితే ఏమైందో తెలియాలి. సాయి సచిన్ దాన్ని చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నరహరి అడుగుతున్నారు, హాయ్ ప్రసాద్ అన్న ఎలా ఉన్నారు, కంగ్రాచులేషన్స్ ఫర్ 1000 టెక్ న్యూస్. మా క్వశ్చన్, ఇప్పటి వరకు ఎన్ని మొబైల్స్ అన్బాక్స్ చేశారు అన్ని కలిపి? నో ఐడియా, అప్పుడు మీరే చెప్పాలి. నాకైతే గుర్తులేవు ఎన్ని మొబైల్స్ అన్బాక్సింగ్ చేస్తాము, ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ సార్కి వంశీ అడుగుతున్నారు, ఐపీ రేటింగ్స్ వల్ల మొబైల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయని కొంతమంది వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ క్లెయిమ్ చేయదు కదా, అసలు వాళ్ళ రేటింగ్ అవసరం లేకుండా మొబైల్ మ్యానుఫ్యాక్చర్స్ ఈ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ప్రూఫ్ తీసుకొని రావచ్చు కదా? తీసుకొని రావచ్చు, అది ఇంప్లిమెంట్ చేయడానికి కొద్దిగా ఖర్చు అవుతుంది మొత్తం రేటింగ్, వాటర్ రేటింగ్. అవి కొన్ని కంపెనీస్ తెచ్చినాయి కూడా, వన్ప్లస్ ఇంతకుముందు వన్ప్లస్ 8 సిరీస్ నుంచి అనుకుంటా, వన్ప్లస్ 8 7 ప్రో సంథింగ్ అప్పటి నుంచి ఐపీ రేటింగ్ వీళ్ళు తీసుకొని వచ్చింది. అంతకుముందు వన్ప్లస్ ఫోన్స్లో ఐపీ రేటింగ్ ఉండదు, కాకపోతే వాళ్ళు ఐపీ అంటే వాటర్ రెసిస్టెంట్తో ఫోన్ తీసుకొచ్చేవాళ్ళు, చాలామంది వాటర్ టెస్ట్ కూడా చేసేవారు ఆ ఫోన్స్ని. అది కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుంది, దానికి కూడా ఖర్చు అవుతుంది, వాళ్ళు పెట్టగలిగితే తీసుకొస్తా తెలియదు. నెక్స్ట్ క్వశ్చన్ సార్ మదన్ అడుగుతున్నారు, అన్న ఇప్పుడు రియల్మీ అన్నీ వెంట వెంటనే మొబైల్స్ రిలీజ్ చేస్తుందని అన్నీ అమ్ముడుపోతాయా, వాళ్ళ ఏమైనా లాస్ ఉంటుందో వాళ్ళకి అడుగుతున్నారు. వెంట వెంటనే మొబైల్స్ రిలీజ్ చేయడం వల్ల ఏం లాస్ ఉండదు, డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ కేటగిరీస్లో టార్గెట్ చేసి మొబైల్స్ తీసుకొస్తూ ఉంటారు. సో ఆ ప్రైస్ కేటగిరీకి సంబంధించి ఆడియన్స్ అయితే ఉంటారు కొనుక్కోవడానికి, కస్టమర్స్ ఉంటారు కాబట్టి పెద్దగా లాస్ అయితే ఏముండదు. నెక్స్ట్ క్వశ్చన్ పండు అడుగుతున్నారు, బ్రో 3 వీక్స్ నుంచి అడుగుతున్నా, ఐఎమ్ యూజింగ్ పోకో X3 Pro డిస్ప్లే, బ్రేక్ అయింది, డిస్ప్లే చేంజ్ చేస్తే రీఫ్రెష్ రేట్ తగ్గుతుందా? సేమ్ డిస్ప్లే తీసుకోండి బ్రో, ఏదైతే 120Hz మీకు డిస్ప్లే ఉందో సేమ్ డిస్ప్లే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సర్వీస్ సెంటర్కి వెళ్ళి సేమ్ డిస్ప్లే మీకు వేస్తారు, మీరు 60Hz డిస్ప్లే పెట్టుకుంటే మాత్రం ఉండదు, ఒరిజినల్ డిస్ప్లే పెట్టించుకోండి, అప్పుడే మీకు ఇది వర్క్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ రిత్విక్ అడుగుతున్నారు, యువర్ మోస్ట్ లిజన్ సాంగ్ అండ్ మోస్ట్ వ్యూడ్ మూవీ. బ్రో నేను ఎక్కువ చూడను సినిమాలు, పదే పదే రిపీటెడ్ అయితే చూడను, సాంగ్స్ కూడా రిపీట్ రిపీట్ అయితే ఎక్కువ ఏమి లేవు, అంత పర్టికులర్గా అయితే ఏమీ లేవు నాకైతే అట్లాంటివి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అన్నీ బాగున్నాయి అంటే అన్నీ చూస్తాను, అన్నీ వింటాను, పర్టికులర్గా అది ఫేవరెట్ అనేది పెట్టుకోలేదు. నెక్స్ట్ క్వశ్చన్ బన్నీ అడుగుతున్నారు, బాగా హైప్లో ఉన్న మొబైల్స్ని టియర్ డౌన్ రివ్యూ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. ప్రజెంట్ నాకైతే ప్లాన్స్ లేవు, టియర్ డౌన్ అనేది సపరేట్ కేటగిరీ, అది ప్రజెంట్ అయితే ఆ కేటగిరీకి నేను వెళ్ళాలని నేను అనుకోవట్లేదు. టియర్ డౌన్ వీడియోస్ మనం లోపల ఓపెన్ చేసి ఒక్కో పాట మనం చూపిస్తూ ఉంటాం, అండ్ దాన్ని నాశనం చేస్తూ ఉంటాం, డిస్ప్లేలు గీయడం అవి అని జరిగి చేస్తూ ఉంటాడు. ప్రజెంట్ అయితే నాకైతే అట్లాంటి ప్లాన్స్ అయితే ఏం లేవు, ఉన్న మనకి వీటి రివ్యూస్ వీటి మీద వచ్చేయడానికి నాకు టైం అయితే సరిపోదు. మోస్ట్లీ వ్యూవర్స్ ఎదురు చూసేది రివ్యూస్ కోసం చూస్తూ ఉంటారు, సో వాటి మీద వర్క్ చేస్తూ ఉంటాం, కానీ టీ అడౌన్స్ వీటి మీద అయితే నేను పెద్ద ఫోకస్ అయితే పెట్టలేదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డల్విన్ అడుగుతున్నారు, అన్న టెక్ న్యూస్ అన్బాక్సింగ్ వీడియోస్ కాకుండా బిజినెస్ టిప్స్ గురించి వీడియోస్ చేస్తే అవకాశం ఉందా? నేనే బిజినెస్లో ఏం చేయట్లేదు, నేనేం టిప్స్ ఇవ్వగలను, నేనేమన్నా బిజినెస్లో దిగి మునిగిపోవడం లేకపోతే సక్సెస్ అవ్వడం చేస్తే అప్పుడు నేను టిప్స్ ఇవ్వచ్చు, చూద్దాం ఏమన్నా ఫ్యూచర్ ఎట్లా జరుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్ లవ్లీ నంద్ అడుగుతున్నారు, అన్న టెక్ న్యూస్ డైలీ చేయాలి అనే ఐడియా ఎలా వచ్చిందన్న మీకు, ఎవరిని ఇచ్చారు లేకపోతే మీ సజెషన్ అయినా, అనే వర్క్లో టైం సరిపోతుంది కదా, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేదు కదా, వదిన ఎప్పుడైనా ఏమో నిందా, వదిన ఎప్పుడు అంటేనే ఉంటుంది. టెక్ న్యూస్ డైలీ చేయాలని ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే జాబ్ మానేసినప్పుడు, ఖచ్చితంగా రోజుకో వీడియో చేయాలి,
అప్పుడు ఈ ఆలోచన వచ్చింది, టెక్నాలజీస్ మనం డైలీ మీతో అటాచ్ ఉండొచ్చు, ప్లస్ ఛానల్కి రెవెన్యూ జనరేట్ అవుతుంది అని చెప్పేసి అప్పుడు స్టార్ట్ చేసిన టెక్నాలజీ అప్పుడు 2017లో. అప్పుడు రెగ్యులర్గా చేయడం స్టార్ట్ చేసిన. నెక్స్ట్ క్వశ్చన్ శ్రీనివాస్ అడుగుతున్నారు, హాయ్ అన్న హౌ ఆర్ యూ, ఐఫోన్కి తక్కువ ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది కదా, ఆండ్రాయిడ్ కన్నా ఎక్కువ టైం ఎలా వస్తుంది? అది సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్ చాలా బాగుంటుంది, ఐఓఎస్ మీకు ఆప్టిమైజేషన్ కానీ ప్రాసెసర్ వాళ్ళది అంతా వాళ్ళే కాబట్టి చాలా బాగుంటుంది. అందుకే మీకు ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎక్కువ మీకు ఎక్కువ బ్యాటరీ కన్జ్యూమ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మురళి అడుగుతున్నారు, బ్రో మీరు గేమింగ్ రివ్యూస్ ఏసీ రూమ్లో ఆడి చెప్తారుగా, బయట అలా ఉండదు కదా, కూల్గా టెంపరేచర్ అయితే ఉంటుంది, అప్పుడు బయట ఏసీ రూమ్కి తేడా ఉంటుంది. మురళి, నేనైతే ఏసీ రూమ్లో ఆడను, రూమ్ టెంపరేచర్లోనే ఆడతాను, ఏసీ ఆఫ్లో ఉంటుంది, ఫ్యాన్ కూడా ఆఫ్లో ఉంటుంది, అదే కండిషన్లో ఎప్పుడు. ఇంతవరకు నేను ఒక గేమింగ్ రివ్యూ కూడా ఏసీ రూమ్లో చేయలేదు. ఇప్పుడు మనకి వింటర్ కాబట్టి టెంపరేచర్ 28-29 అయితే ఉంటుంది. ఏసీ రూమ్లో ఉంటే టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటే 18-20 ఆ రేంజ్లో ఉంటుంది. ఒకసారి గేమింగ్ రివ్యూస్ చెక్ చేయి, నీకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వసంత్ అడుగుతున్నారు, ప్రసాద్ గారు అమెజాన్లో వచ్చే స్పిన్స్ అండ్ లక్కీ డ్రాస్ ఒరిజినల్ ఒరిజినల్గా ఉంటాయి బ్రో, అది ఒకటే కొంతమందికి వెళ్తే అందరికి వెళ్ళారు. అమెజాన్ ఏమి చిన్న సంస్థ కాదు, పెద్ద సంస్థ అది. ఐఫోన్లో 12 మెగాపిక్సెల్ కెమెరా ఉన్న, వన్ప్లస్ 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంటే వన్ప్లస్ కంటే ఐఫోన్ ఎందుకు బెటర్ ఉంది? చాలాసార్లు చెప్పాను, మెగాపిక్సెల్ నాట్ మ్యాటర్, మెగాపిక్సెల్ ఎప్పుడు మ్యాటర్ కాదు మనకి, ఇమేజ్ ప్రాసెసింగ్, ఇమేజ్ సెన్సర్, చాలా థింగ్స్ డిపెండ్ అయి ఉంటాయి. అవన్నీ చాలా వీడియోస్ కూడా చేసి ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి, మెగాపిక్సెల్ వీడియో చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ విజయ కృష్ణ అడుగుతున్నారు, అన్న ఐ హ్యావ్ పార్టిసిపేట్ ఇన్ లాస్ట్ 2 వీక్స్ బట్ నో ఆన్సర్. మళ్ళీ అడుగుతున్నా, యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసినప్పుడు యూట్యూబ్ ఛానల్ వీడియో కింద దిస్ వీడియో ఛానల్ వ్యూవర్స్ ఆల్సో వాచ్ దిస్ ఛానల్ అని ఎందుకు చూపిస్తుంది? ఇది రీసెంట్గా యూట్యూబ్ అప్డేట్ వచ్చినట్టుంది. మీరు అన్ని ఛానల్స్ ఫాలో అవుతున్నారు అనుకోండి, ఇప్పుడు నా ఛానల్ ఫాలో అవుతున్నారు, వేరే ఛానల్లో వీడియో కింద అది రికమెండ్ చేస్తుంది అట్లా, ఈ ఛానల్ కూడా వీళ్ళు ఫాలో అవుతున్నారు, వీళ్ళు వీళ్ళ వ్యూవర్స్ కూడా ఈ వీడియో చూస్తున్నారు అంటే మీకు ఇంట్రెస్ట్ వచ్చింది ఏమని అని చెప్పేసి మీరు ఓపెన్ చేసి చూస్తారని చెప్పేసి యూట్యూబ్ అట్లా ట్యాగ్ అయితే యాడ్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ దాసరి అడుగుతున్నారు, హాయ్ అన్న, గుడ్ మార్నింగ్, కంపెనీ నుంచి రివ్యూ యూనిట్స్ వస్తాయి కదా, మీరు డిస్ప్లే టెస్ట్, స్క్రాచ్ టెస్ట్లు చేస్తారు కదా, కంపెనీ ఏదన్నా రివ్యూ యూనిట్స్ మీద ఏమైనా టెస్ట్ చేయొచ్చు మీకు? నేనేమి స్క్రాచ్ టెస్ట్లు చిన్న చిన్నవి పెడతా, కానీ మొత్తం గీకాను కదా స్క్రీన్ అంతా, జస్ట్ తెలుసుకోవడానికి అది ఏందని చెప్పి తెలుసుకోవడానికి చిన్న చిన్న స్క్రాచెస్ పెడతాము, అందువల్ల పెద్దగా ఏమి ఉండదు, డ్యామేజ్ అయితే మనకేం ఉండదు. ఇదే ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే మాత్రం ఈరోజు క్యూఎన్ అయితే చాలా మంచి మంచి క్వశ్చన్స్ అయితే అడిగారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఈరోజు సండే, దాంతోపాటు వ్యాలంటైన్స్ డే, అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫర్ షిమ్ నెక్స్ట్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.